హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో తీసుకున్నాం దీనికోసం వన్ కప్పు నువ్వులు తీసుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి మాడిపోకుండా ఉంటాయి తరువాత ఒక పావు కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి తరువాత దోరగా వేయించుకున్న తరువాత ఒక ఇరవై బాదం పప్పులు తీసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ లడ్డు కాల్షియం రిచ్ చిన్నపిల్లలకి చాలా మంచిది రోజుకి ఒకటి తింటే చాలా మంచిది ఈ మూడింటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి తరువాత ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక యాలుక్కాయలు ఒక త్రీ తీసుకోవాలి దాన్ని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి తరువాత ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పిల్లలకి రోజుకు ఒకటి పెడితే చాలా మంచిది మా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ చేసుకోవాలి అంతే నువ్వుల లడ్డు హెల్దీ నువ్వుల లడ్డు రెడీ